సంపూర్ణంగా జరిగింది. ఏపీ తెలంగాణలో బంద్ ప్రశాంతంగా జరిగింది. నిరసన ర్యాలీలు నిర్వహించారు. బంద్కు దేశంలోని 25 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు రైతులకు బాసటగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు గత 12 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు నిర్వహించింది. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతు సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. దేశం మొత్తం రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. పార్లమెంటులో బిల్లులకు అనుకూలంగా ఓటు చేసిన పార్టీలు సైతం రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఈ బిల్లులకు అనుకూలంగా ఓటు వేశాయి. కానీ రైతుల ఆందోళనతో అనివార్యంగా ఆయా పార్టీల నేతలు ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆహార ధాన్యాలు నిత్యావసర వస్తువులు చట్టం మార్చారు. ఇవాళ బొమ్మలు లేకుండా చేశారు. ఎక్కడికైనా వెళ్ళి అమ్ముకోవచ్చు అంటే ఎవరు అమ్ముకోవచ్చు? ఈ దేశంలో ఉన్న వ్యాపారస్తులు, దళారులు, పోటీస్తులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళు అమ్ము 96 లక్షల ట్రాక్టర్ల మీద 20 లక్షల మంది రైతులు అక్కడే వండుకున్నారు, అక్కడే తింటున్నారు. దోమ, చలి, వాన, గాలి ఇన్ని రకాల ఇబ్బందులు తట్టు వాళ్ళకి నచ్చిన రేటు వచ్చేంత వరకు అతను చిత్తంగంలో దాచిపెట్టుకునేటట్టుగా చట్టాలు మార్చాడు. అందుకే ఈ రోజు కేజీ కందిపప్పు 200 వస్తున్నాయి. ఉల్లిగడ్డ నిన్న దగ్గర 200 అమ్మారు. అందుచేయాలి.